Welcome to our channel. Vasudeva Reddy intlo CBI sodalu. Bayatapadda keelaka aadharalu. Andhra Pradesh lo YS Jagan kaalamlo jarigina avinithilo modati sthanamlo isuka kumbhakonam undaga, rendo sthanamlo madhyam kumbhakonam untundi. Aithe madhyam kumbhakonamlo YCP netratho paatu excise adhikarulu tama cheti vaatam chuparu. Varilo aa shakha unnathadhikarulu saitham unnaru. అందులో భాగంగా వైసీపీ అధికారంలో ఉండగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా పనిచేసిన డి వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మద్యం కుంభకోణంలో పాత్రధారి వాసుదేవరెడ్డి అని సిఐడి అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. డిస్టిలరీస్ నుంచి మద్యం కొనుగోలు, ధరలు నిర్ధారణ వంటి అంశాల్లో వాసుదేవరెడ్డిది కీలక పాత్రగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. కమిషన్ల కోసం ధరలు పెంచారని కొంతమంది ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఆ కమిషన్లు నేరుగా వైసీపీ పెద్దలకు అందాయని సిఐడి అధికారుల విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్టుకి సిఐడి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాసుదేవరెడ్డి, మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని నివాసం యలహంక ప్యాలెస్ సమీపంలోని ఒక హోటల్లో వాసుదేవరెడ్డి బస చేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. అతనిని పిలిపించి అధికారులు విచారించారు. బెంగళూరులోనే సిఐడి బృందాలు ఇంకా సోదాలు చేస్తున్నాయి. వాసుదేవరెడ్డి చెప్పిన వివరాల మేరకు రికార్డులను సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తిస్థాయి సాక్ష్యాలు లభించిన తర్వాత మాత్రమే వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేస్తే బెయిల్ పొందే అవకాశం ఉంటుందని సిఐడి అధికారులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలు లేకుండా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సిఐడికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే బెవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అధికారులకు పిలిపించి విచారిస్తున్నారు. రికార్డులను సిఐడి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఏరి కోరి ఆయనను రాష్ట్రానికి డిప్యూటేషన్పై తీసుకొచ్చారు. కీలకమైన మద్యం అమ్మకాల బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టారు. ఆ రోజు నుంచి జగన్ ఆదేశాలే శిరోధార్యంగా వాసుదేవరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ పనితీరును మార్చేశారు. మద్యం వ్యాపారంపై జగన్ మార్కు వేయించారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ శ్రేణులకు మద్యం ధారాళంగా అందేలా చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు అనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో ప్రభావం చూపే కీలకమైన మద్యాన్ని వాసుదేవరెడ్డి అధికార పార్టీకి అడిగినంత ఇస్తున్నారంటూ ఇటీవల ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయనను పక్కకు తప్పించాలని ఆదేశించింది. దీంతో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ ఎండీగా ఇంకెవరినో కాకుండా ఐఏఎస్ నే నియమించాలని ఈసీ నిర్ణయించుకోవడం గమనార్హం. దీనికోసం ఈసారి ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేరు ప్రతిపాదించాలని ఈసీ ఆదేశించింది. ఆ మేరకు ముగ్గురు యువ ఐఏఎస్ అధికారుల పేర్లను ఈసీకి పంపింది.